ఇలాంటి ముఖం ఉన్న స్త్రీలు అనేది చాలా అదృష్టవంతులు. ఎవరంటారా, ఎప్పుడైనా సరే స్త్రీలకు నుదురు భాగం విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అలాగే స్త్రీలు నుదుటి బొట్టు పెట్టుకునే భాగం నుంచి జడ వేసుకునే భాగం వరకు విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలకు జీవితంలో అంతగా రాజయోగం పట్టదని అనుకుంటారు చాలామంది, కానీ చాలా రాజయోగం పట్టే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళు చాలా అదృష్టవంతులను కూడా చెప్పొచ్చు. అలాగే ఆడవాళ్ళకు ఎప్పుడైనా సరే రెండు కళ్ళు మధ్య దూరం ఎక్కువగా ఉంటే అలాంటి ఆడవాళ్ళు చాలా అదృష్టవంతులు. కళ్ళ మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే వాళ్ళు చాలా లక్కీ. అలాగే కనుబొమ్మల మధ్య ఆడవాళ్ళకు వెంట్రుకలు ఉన్నట్లయితే వీరికి రాజయోగం పడుతుందని అంటారు. కనుబొమ్మలు అనేవి ఆడవాళ్లకు ఒక బాణంలాగా వంపు తిరిగి ఉంటే అలాంటి ఆడవాళ్లకు అదృష్టం తొందరగా పడుతుంది. ఎప్పుడైనా ఆడవాళ్లకు ఐబ్రోస్ అనేవి బాణంలాగా వంపు తిరిగి ఉంటే అలాంటి స్త్రీలకు ఎనలేని అదృష్టం పడుతుంది. కొంతమంది స్త్రీలకు కళ్ళు పెద్దవిగా ఉండి నోరు చిన్నదిగా ఉంటే వారు సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పొందుతారని అయితే అంటారు. అలాగే ఆడవారికి గదవ భాగం చాలా చిన్నగా ఉన్నట్లయితే వారు భర్త యొక్క సంపదను పెంచుతారని అంటారు. ఈ లక్షణాలు ఉన్న అంటే ముఖ కవళికలు ఉన్న వాళ్ళు స్త్రీలైతే రాజయోగం పట్టే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ పురాణాల్లోని శాస్త్రాల్లోని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.